బ్యాంక్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. నాకు కిట్ బ్యాంక్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఓపెన్ చేసిన నా కిట్ బ్యాంక్ అయితే కిట్ బ్యాంక్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు నా కిట్ బ్యాంక్ లో ఉన్న డబ్బులు అయితే నేను ఓపెన్ చేసిన ఇవైతే ఎన్ని ఉన్నాయి ఏంటి అని చూపిస్తా. 20 రూపీస్, 10 రూపీస్, 500 లోట్స్ అయితే వేసిన నేను. 50 రూపీస్ కూడా, 100 రూపీస్ లోటు కూడా ఉంది. సో ఇవన్నీ మనం ఎన్ని ఉన్నాయి అనేది చూస్తాను. ఇంకొక వస్తాను, ఫస్ట్ అయితే కాయిన్స్ లెక్క వెళ్దాం. నేనైతే ఎక్కువ 5 రూపీస్ కాయిన్స్ అయితే వేసిన గోల్డ్ కలర్కి. లెక్క పెడదాం ఎన్ని ఎన్ని ఉన్నాయని. అన్నీ ఇక్కడ పక్కన పెడదాం. ఇప్పుడైతే 5 రూపాయల చిక్కలు అయితే ఇక్కడ అన్ని లైన్ గా పెట్టిన. ఇప్పుడు 2 రూపీస్ కాయిన్స్ ఏమి ఉన్నాయి అనేది చూస్తాం. 7, 8, 9, 10, 11, 12, 13. లెక్క పెట్టా 200 రూపీస్ అయితే ఒకటే ఉంది, 100 రూపీస్ ఇన్ని లోడ్స్ ఉన్నాయి. సో 500 లోడ్స్ లెక్క పెట్టలేనైతే అన్ని అంటే 500 లోడ్స్ కి 500 లోడ్, 20 రూపీస్ కి 20, 100, 10 రూపీస్, 10, ఇట్లా అన్ని పెట్టేసిన. ఇక మొత్తం ఎన్ని ఉన్నాయనేసి అన్ని లెక్క పెట్టి చెప్తా చూద్దాం ఎన్ని ఉన్నాయో. 300, 1, 2,
ఉన్నాయి, సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి. ఇవి 200 లోట్ ఒకటే ఉంది. ఫోల్డింగ్ అది చేసి పెట్టిన కాబట్టి ఇవన్నీ ఇట్లా ముడతలు అయిపోతున్నాయి. లోడ్స్ అయితే నేను చాలా రోజుల నుంచి మనీ అయితే సేవ్ చేస్తున్నా, అందులో వేస్తున్నాను. అంటే కొన్నిసార్లు యూజ్ అయినప్పుడు తీసుకున్నానులే డబ్బులు కానీ. సో ఇప్పుడైతే నా కిట్టి బ్యాంక్ ఫుల్ అయిపోయిందని ఓపెన్ చేస్తున్నా. క్యాన్స్ అయితే లెక్క పెట్టినాయి, క్యాన్స్ మొత్తం కౌంట్ చేసి చెప్తాను. అయితే ఇవ్వండి మేము లెక్క పెట్టిన మా కిట్టి బ్యాంక్లో డబ్బులు అయితే. సో నేను ఏవేవి ఎన్ని ఉన్నాయైతే చెప్తాను, మొత్తం అయితే కౌంట్ చెప్పాను నేనైతే, మీరే తర్వాత చెప్పాలి. నేనైతే 1 రూపీ అయితే 116 ఉన్నాయి, 2 రూపీస్ అయితే 150 ఉన్నాయి, 5 రూపాయలు అయితే 95 ఉన్నాయి, 10 రూపాయల నోట్లు అయితే 12 ఉన్నాయి, 20 రూపీస్ నోట్లు అయితే 20 ఉన్నాయి, 50 రూపీస్ నోట్లు అయితే 7 ఉన్నాయి, ఇంకా 100 రూపీస్ నోట్లు అయితే 6 ఉన్నాయి, ఇంకా 200 రూపీస్ నోట్ అయితే ఒకటే ఉంది, 500 నోట్స్ అయితే 10 ఉన్నాయి. మొత్తం అయితే అన్ని చెప్పినా నేను, మొత్తం అయితే ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి కామెంట్ చేయండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. సో ఇది నా వీడియో. ఇది సో ఇదండి నా కిట్టి బ్యాంక్లో ఉన్న డబ్బులు అయితే ఇలా సేవ్ చేశాను. నేనైతే చాలా రోజుల నుంచి అయితే సేవ్ చేస్తున్నాను, నేను నా చిన్నప్పటి నుంచి కూడా అలాగే సేవ్ చేసేదాన్ని నేను కిట్టి బ్యాంక్లో. మీరు కూడా మీరు ఇలాగే డబ్బులు సేవ్ చేసి మీకు నచ్చినవి అలాగే మీకు ఏమైతే ఇష్టం ఉంటాయో అవి కొనుక్కోవచ్చు. అలాగే డబ్బులు ఊరికే రావండి, అలా ఖర్చు పెట్టకూడదు. అలాగే కొన్ని కొన్ని అలా సేవ్ చేసుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాలాగా చాలామంది ఈ కిట్టి బ్యాంక్లో డబ్బులు సేవ్ చేసుకుంటారు, అలాగే వాళ్ళ పాకెట్ మనీ కూడా అలా సేవ్ చేస్తూ ఉంటారు కదండి. అట్లా సేవ్ చేయడం వల్ల చాలా మంచిది మనకి. నేను కొన్నిసార్లు అయితే ఇందులో నుంచి మనీ తీసుకున్నా లేనప్పుడు, అట్లా యూజ్ అవుతుంది మనకి. నాలాగా మీరు కూడా సేవ్ చేస్తారని తెలుసు, సేవ్ చేయండి. అలాగే డబ్బులు కిట్టి బ్యాంక్లో వేసుకోండి. సో మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.